మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ అధిష్టానం ఇచ్చిన పిలుపు మేరకు గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి ఆధ్వర్యంలో గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి చేతుల మీదుగా గాజువాక జీవీఎంసీ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా దేవన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూస్తుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేసులు వేసి అడ్డుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. అందరూ కూడా పెద్ద ఎత్తున నాయకులందరూ రైతులు భూములన్నీ కూడా కొనుగోలు చేసి మరి కొంతమంది ఉన్నటువంటి రైతులు కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారు ఏదైతే ఉన్నారో నాయకులు కానీ అందరూ కూడా చెప్పడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితులు కూడా రైతులకు అన్యాయం చేయం, వారికి న్యాయం చేస్తామని చెప్తారు. కేవలం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులు ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. మరి వాళ్ళకి గుర్తొచ్చే విధంగా మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరి అటు అంబేద్కర్ గారికి, ఎందుకంటే రాజ్యాంగం రచించినటువంటి వ్యక్తి, రాజ్యాంగ పరంగా మరి అది నీటిగా యొక్క ఏదైతే మరి మంత్రివర్గం ఆమోదం చేసి కౌన్సిల్లో పెట్టి దాన్ని గవర్నర్ గారు ఆమోదం చేశారో, మరి ఆ గవర్నర్ ఆమోదం వేసిన తర్వాత రాజమండ్రి వేసిన తర్వాత కూడా వీళ్ళు కోర్టుకు వెళ్ళి ఇది కేవలం తాత్కాలికంగా కొన్ని రోజులు మాత్రం ఇబ్బంది పెట్టగలరు తప్ప దీన్ని చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఆయన ఎట్టి పరిస్థితుల్లో వ్యవస్థలు మేనేజ్ చేస్తూ ఈ యొక్క రాష్ట్రాన్ని మనం చూస్తున్నాం. ఇదే కాదు, పట్టాల పంపిణీ కార్యక్రమం కూడా ఆయన ఆపించడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు ఇంగ్లీష్ మీడియం కూడా ఆ విధంగా చేశారు. మరి పేరెంట్స్ అందరూ పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 96% ఇంగ్లీష్ మీడియం కావాలని ఈరోజు కోరుకున్నారు. ఈ కొన్నాళ్ళు ఎన్ని లేట్ అవుతాయి తప్ప ప్రతి కార్యక్రమం కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు.